రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. పోలీస్ స్టేషన్ను సందర్శిస్తే ఎవరైనా ఆగ్రహించాల్సిందే. ఈ పోలీస్ స్టేషన్పై రెపరెపలాడుతున్న జాతీయ జెండా తలకేందులుగా దర్శనమిస్తోంది. అంత ఎత్తులో కనిపిస్తున్నప్పటికీ ఏ అధికారి కూడా గుర్తించకపోవడం గమనార్హం. ప్రజలకు రక్షణ కల్పించడంలో నిత్యం నిమగ్నమయ్యే పోలీసులు తమ పొరపాటును గుర్తించి జెండాను సరిగా ఎగరవేసి తమ దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. లయ, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పై రెపరెపలాడుతున్న 3 నెలల జెండా తలకిందులుగా ఎగరటం అనేది నిజంగా శోచనీయమైన విషయం. అయితే ఎంతో గౌరవంగా చూడాల్సిన మన జాతీయ జెండా ఈ రకంగా తలకిందులుగా రెపరెపలాడటం విషయం మీద ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్ లో ఏ అధికారి కూడా గుర్తించలేదు. ఇప్పటికైనా సరే 19 టీవీలో వచ్చిన కథనం ప్రకారమైనా సరే వెంటనే ఆ జెండాను ఒరిజినల్ స్థానంలో ఉంచి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇది కనుక ఎవరైనా సామాన్య జనం చూసి కూడా జెండా జాతీయ జెండాలు జరుగుతున్న అవమానం చూసి తర్వాత పోలీస్ స్టేషన్ అంటే ప్రజారక్షలుగా ఉన్న పోలీస్ స్టేషన్ లో జాతీయ జెండా ఈ రకంగా తలకిందులుగా ఎగరేయడం అనే దాని మీద ఉన్నతాధికారులు సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది. జెండా ఎగరేసే సమయంలో కూడా అంటే జెండా ఎగరేసినప్పుడు తర్వాత జెండా దించే సమయంలో కూడా దానికంటూ కొన్ని నామ్స్ తర్వాత రూల్స్ ఉన్నాయి. సో అలాంటివి పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పైన రెపరెపలాడుతున్న జాతీయ జెండా తిరగబడి ఎగరటం పట్ల ఇప్పటికైనా సరే అధికారులు గుర్తించి ఈ మరోసారి ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అధికారులపై ఉంది. లయ, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.